నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మాతృమరణాలను పూర్తి స్థాయిలో అరికట్టాలని అధికారులను ఆదేశించిన టిఎస్ చేతన్. తల్లులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని సూచించిన జేసీ. జగనన్న టౌన్షిప్ మధ్యతరగతి కుటుంబాలకు గొప్ప వరమన్న కందుకూరు శాసనసభ్యులు మారుగుంట మహీధర్ రెడ్డి. కందుకూరు లేఅవుట్లపై సమీక్షించిన మహీధర్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు భక్తి పారవేశంతో జరిగాయి. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వరస్వామి ఆలయంలో ఉదయం ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఒంగోలు శ్రీగిరితో పాటు జిల్లా వ్యాప్తంగా పలు వైష్ణవాలయాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా విశేష పూజలు జరిగాయి. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయనున్న కోవిడ్ కేర్ సెంటర్లలో నిబంధనల ప్రకారం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. కోవిడ్ వైద్యశాలలు, కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాట్లపై మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్ నుండి కలెక్టర్ వీడియో సమావేశాన్ని నిర్వహించారు. కోవిడ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు కోవిడ్ నిర్ధారణ పరీక్షల సామర్థ్యం 7,000 వరకు పెంచాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఫీవర్ సర్వే పక్కాగా చేయాలని, లక్షణాలున్న వ్యక్తులు తప్పనిసరిగా పరీక్షలు చేయాలని సూచించారు. మండల టాస్క్ ఫోర్స్ కమిటీలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. 104 సేవలు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్లలో మౌలిక వసతులు, కనీస సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే సెంటర్ల వివరాలు కలెక్టరేట్కు పంపాలని తెలిపారు. నోడల్ అధికారులు మండల టాస్క్ ఫోర్స్ కమిటీలను సమన్వయం చేసుకుని సమర్థవంతంగా పనిచేయాలన్నారు. కోవిడ్ మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో ఫ్రంట్లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు తప్పనిసరిగా వేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు ఉద్యోగులకు బూస్టర్ డోసు 100% వేయడానికి యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 18వ తేదీ నుండి రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, దీన్ని తప్పక అమలు చేయాలని తెలిపారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడంపై ప్రజలను జాగృతి చేయాలన్నారు.
క్లిష్టమైన పరిస్థితుల్లో రోగులను జిల్లా కేంద్రానికి తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీలు వెంకటమురళి, టిఎస్ చేతన్, కృష్ణవేణి, జెడ్పీసీఈఓ జాలిరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రత్నావళి, డిపిఓ జీవి నారాయణరెడ్డి, రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు అధికారులు పాల్గొన్నారు. కాలేజ్ ఏదో బిల్డింగ్ ఉంది, ఇట్స్ నాట్ ఫంక్షనల్ చెప్పారు. అట్లా ఉంటే చూసుకోవాలి. అర్థమేముందంటే మళ్ళీ 16వ తేదీ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఓపెన్ అవుతుందండి. ఆ టైంలో అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఆలోచన ప్రభుత్వం కాబట్టి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాడు. మాతృమరణాలు లేకుండా పూర్తి స్థాయిలో అరికట్టాలని జేసీ టిఎస్ చేతన్ తెలిపారు. కలెక్టరేటులోని జేసీ ఛాంబర్లో మాతృమరణాలపై వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్ ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. ఇటీవల జిల్లాలో మార్కాపురం అర్బన్, చాకిచెల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మాతృమరణాలు సంభవించడానికి దారితీసిన కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తల్లుల్లో రక్తహీనత లేకుండా పోషకాహారాన్ని అందజేయాలని జేసీ అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తల్లుల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ రత్నావళి, డీసీహెచ్ఓ డాక్టర్ ఉష, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అది థర్డ్ పార్టీ మళ్ళీ రెవెన్యూ పోలీసులు వెరిఫై. జగనన్న టౌన్షిప్ మధ్యతరగతి కుటుంబాలకు గొప్ప వరమని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర రెడ్డి తెలిపారు. కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో జగనన్న టౌన్షిప్ వివరాల గురించి పేర్కొన్నారు. 223 ప్లాట్లను కందుకూరు లేఅవుట్ల ద్వారా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అపరాజిత సింగ్ పాల్గొన్నారు. 292 ప్లాట్లతోటి మరి 5 ఎకరాల పార్కు, దీంట్లో మళ్ళీ ఈ యొక్క పార్కును కూడా ఈ 24 ఎకరాల చిల్లరలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో యుటిలిటీస్కి సంబంధించిన ఖాళీ స్థలాలు భవిష్యత్తులో షాపులు కానివ్వండి, ఏటీఎంలు కానివ్వండి, ఇతరత్ర వాటికి నిర్మాణం చేసుకునేదానికి, అది మళ్ళీ దీంట్లో మనకి ఒక రిక్రియేషన్ ప్రాంతము ఒక ఈ పార్కుని, ఈ పార్కును ఆనుకునే మనకు ఒక కమ్యూనిటీ ప్రాంతం కింద వివాహాది శుభ కార్యక్రమాలని మనం నిర్వహించుకునే దానికి కూడా మనం దీంట్లో పొందుపరచుకోవడం జరిగింది. ఇదే మొదటి ఎస్టీపీ ప్లాంట్. ఇది నిజంగా అక్కడ ఉండే ప్రజలకు ఆరోగ్యపరంగా కానివ్వండి, లేకపోతే ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ ఫెయిల్యూర్ కాకుండా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేదానికి ఇది పనికొస్తుంది. అలాగే సీసీ రోడ్డు, మనకి కన్సీల్డ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్ అండ్ డ్రైనేజ్ వాటర్ పోయేదానికి పైన పేమెంట్ సిస్టమ్, పైన కంప్లీట్గా మనకి ఫుట్పాత్ ఉండేటట్టుగా మంచి గ్రైనరీ తోటి ఈ కాలనీలు తయారు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. మరి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, కరెంటు లైన్లు, మరి ఓవర్ హెడ్ ట్యాంకు, మళ్ళీ అక్కడి నుంచి ట్యాంక్ కాడ నుంచి ప్రతి ఇంటి ముంగిట వరకు కూడా ఈ పైప్ లైన్ల నిర్మాణం, ఈ పైప్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు నిర్మాణం కూడా అక్కడ దాకుంటుంది. బహుశా ఇటువంటి మోడల్ కాలనీని చూసిన తర్వాత అందుట్లో ఎక్కడా కూడా కొనుగోలుదారుడికి ఇబ్బంది జరగకూడదని మనం ఇంతవరకు కందుకూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా దీన్ని మనం రెరాలో కూడా రిజిస్టర్ చేయించడం. కరోనా 3వ విడత కేసులు రోజురోజుకి పెరుగుతున్నందున జిల్లాలోని వైద్యశాలలను కరోనా చికిత్సలకు సిద్ధం చేయాలని జేసీ టిఎస్ చేతన్ ఆదేశించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్యశాలల నోడల్ అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 30 ప్రైవేటు వైద్యశాలలు, 19 ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని మౌలిక వసతులు సమకూర్చాలని చేతన్ తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వైద్య సదుపాయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యశాలలను నోడల్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో జేసీ కృష్ణవేణి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు, శ్రీనివాస విశ్వనాథ్, డిఎంహెచ్ఓ డాక్టర్ రత్నావళి, డీసీహెచ్ఓ డాక్టర్ ఉష, వైద్యశాలల నోడల్ అధికారులు పాల్గొన్నారు. మెడికల్ నోడల్ ఆఫీసర్ తెలుసు, నాన్ మెడికల్ తెలుసు, ఎక్కడ కూడా ఉండదు. ఇక్కడ మెడికల్ వాళ్ళంతా పనిచేసిన ఆల్రెడీ పనిచేసిన వాళ్ళే
అండ్ పనిచేసే వాళ్ళే ఉంచేయండి. అబ్బాయి పని పనిచేయట్లేదు స్టాఫ్ అసెస్మెంట్ అలా చేసుకుంటున్నాము మీరు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కేశవస్వామిపేటలో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయంలో ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశారు. యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ఉత్తరద్వారం దర్శనం చేసుకుని ప్రసన్న చెన్నకేశవస్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, నూతన సంవత్సరంలో సంక్రాంతి పండుగ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, సంతోషాలతో ఉండాలని కోరారు. యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో కమిషనర్ భాగ్యలక్ష్మి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఈవో వేమూరి గోపి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. కమిటీ సభ్యులు పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, కుర్ర ప్రసాద్ బాబు, కరేట్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంగళనీరాజనం సమస్వజాని విడిగా స్వామివారి దర్శనమిచ్చారు. ముక్కోటి దేవతలు కూడా ఉత్తర సొరంగ మార్గం నుంచి వైకుంఠానికి పోయి ఆ నారాయణ దర్శనం చేసుకోవడం వల్ల ముక్కోటి ఏకాదశి సందర్భంగా జరిగింది. ఈ రోజున లక్ష్మీ గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం అవసరమని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. చిట్యం ఆంజనేయులు, వి వెంకటేశ్వర్లు స్మారక 48వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలు ఒంగోలులో ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుండి 15వ తేదీ వరకు స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో జరిగే పోటీలను ఎంపీ మాగుంటతో పాటు వైసీపీ యువనాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. క్రీడల ప్రోత్సాహానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మాగుంట అన్నారు. క్రీడల ప్రోత్సాహానికి తన వంతు సహకారం అందిస్తామని చెప్పారు.
అదే విధంగా చినగంజంలోని ఎంఎస్ఆర్ జూనియర్ కళాశాలలో కబడ్డీ మ్యాట్ల భద్రతకు ప్రత్యేక రూమ్ కేటాయించడంతో పాటు అవసరమైన సింథటిక్ మ్యాట్లను అందజేస్తామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ప్రో కబడ్డీ తరహాలు నిర్వహించడం ఒంగోలుకు గర్వకారణంగా ఉందని ప్రణీత్ రెడ్డి అన్నారు. మడనూరులో మహిళా కబడ్డీ క్రీడాకారులు శిక్షణ అవసరమైన శిక్షణా కేంద్రంలో మ్యాట్లు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అంతర్జాతీయ క్రీడాకారుడు తెలంగాణ ఏఆర్డీఎస్పీ అన్ను వేణు ప్రకాశం జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదన్నారు. అలాగే మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వేమూరు బుజ్జి, వెలనాటి మాధవరావు ప్రసంగించారు. నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ఎన్ చంద్రమోహన్ రెడ్డి, కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్షులు కుర్రా భాస్కర్రావు, ప్రతినిధులు పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. క్రీడా జ్యోతిని వెలిగించగా 13 జిల్లాల నుంచి విచ్చేసిన 26 బాలబాలికల జట్లు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. మొదటి రోజు బాలుర విభాగంలో చిత్తూరు వర్సెస్ అనంతపురం, బాలికల విభాగంలో కర్నూలు వర్సెస్ ప్రకాశం జట్లు తలపడ్డాయి. పోటీలు వీక్షించేందుకు క్రీడాభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కబడ్డీ అంటేనే వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా కూడా ఇది చాలా పురాతనమైన గ్రామీణ క్రీడ. ఈ కబడ్డీకి ప్రత్యేకంగా కావాల్సింది ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు దాతలు ఎంతో మంది ముందుకు రావాల్సింది. ఈరోజు మనం ఘనంగా చెప్పుకోవాలంటే ఇన్ని సంవత్సరాలుగా ఎంతో స్ఫూర్తితో ఇన్ని సంవత్సరాలు ఈ క్రీడను కూడా ఒంగోలులో కూడా కాపాడుకుంటూ వచ్చి వారు లేకపోయినా కూడా వారి సంస్మరణార్థం ఇటువంటి కార్యక్రమాలు కూడా ఒంగోలులో చేసేదాని కొరకు తయారు చేశారు వారందరూ కూడా స్పోర్టివ్ పీపుల్. ఒంగోలు పట్టణంలో ఎక్కువ మంది దాతలు కూడా ముందుకు వచ్చున్నారు ఉన్నప్పుడు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన సుమతి గారు ఉన్నారు, ఇక నల్లూరు శేషయ్య గారు ఉన్నారు, చాలామంది అందరు కూడా లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా. అంటే ఇప్పుడే ప్రణీత్ బాబు చెప్పాడు ఉన్నప్పుడు చాలా అందంగా ఉన్నది. కరెక్ట్లీ చెప్పాలంటే కూడా ఇది ఒక నేషనల్ స్థాయిలో చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. ఇంకొకటి కబడ్డీ అనేది కూడా నేషనల్ లెవెల్ కూడా ప్రయత్నం చేస్తున్నామని పెద్దలు వెంకయ్య గారు కూడా చెప్పడం అనేది చాలా సంతోషం. క్రీడలకి ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలనేది మా కుటుంబాల లక్ష్యం కాబట్టి ఎప్పుడు కూడా మీరు క్రీడాకారులను శ్రద్ధతో కూడా తయారు చేయండి. మా కార్పొరేటర్స్ కూడా ఈ క్రీడల్లో కూడా ప్రావీణ్యత కూడా ఉన్నారనంటే స్టేట్ లెవెల్ ప్లేయర్లుగా కూడా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత క్రీడలు మర్చిపోతారు ఉన్నప్పుడు అయినా క్రీడాకారులు తయారు చేయాల్సిన అవసరం అనేది ఈ పాలిటిక్స్లో ఉన్న ప్రజాప్రతినిధుల్లో కూడా ఎప్పుడు ముందున్నదని కూడా తెలుపుకుంటూ. కానీ ఇంత బాగా ఇంత సూపర్గా అరేంజ్ చేసిన ఆర్గనైజర్సే లేరు. నేనే షాక్ అయ్యింది అరేంజ్మెంట్స్ అని చూసి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి చాలా బాగా చేశారు. సో ఆర్గనైజర్స్కి వన్స్ అగైన్ చాలా మా ఒంగోల్ని మేడ్ ఒంగోల్ ప్రౌడ్ యాక్చువల్గా. సో థ్యాంక్స్ అలాట్. అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి పార్టిసిపెంట్స్కి వెల్కమ్ టు ఒంగోల్, మే ద బెస్ట్ టీమ్ విన్. సో ఎస్పెషలీ ప్రకాశం జిల్లాలో నాకు కొంచెం స్వార్థం ఉంటుంది మా జిల్లా కాబట్టి. హోప్ఫుల్లీ యూ విన్. హాస్పిటాలిటీ ప్లీజ్ మా హాస్పిటాలిటీని ఎక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లా సంక్రాంతి అంటేనే ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, అట్లనే మరి సంక్రాంతి సంబరాలు, ఇవన్నీ మేళమించి నగరం అంతా ఎంతో సుందరంగా తీర్చిదిద్దబడింది. అలాగే అందరూ ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం, చాలా ఆనందంగా కూడా ఉంది. ఈ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్ని ఆటల పోటీలతోనూ మరి సంబరాలతో సంక్రాంతి సంబరాలతో మన యొక్క నగరం అంతా కళకళలాడుతుంది. అలాగే మరి కరోనా థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మీరందరూ కూడా చక్కగా ఆడి మంచి యొక్క ఫలితాలని తీసుకోవాలని, ముఖ్యంగా ఇక్కడికి వివిధ జిల్లాల నుంచి మరి మా యొక్క జిల్లాకి రాబడినటువంటి విద్యార్థులు ప్లేయర్స్కి ఖచ్చితంగా మా జిల్లా మంచి ఆతిథ్యాన్ని ఇస్తుంది. అలాగే మీరందరూ బాగా ఆడి సంతోషంగా మళ్ళీ ఎవరి జిల్లాలకు వాళ్ళు వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంతోషంగా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఒక చిన్న సాధారణ ఎంప్లాయీగా ఉన్నటువంటి చిట్టి ఆంజనేయులు గారు కబడ్డీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఎంతో మంది ప్లేయర్స్ని తయారు చేశారు. అట్లానే ఎన్ వెంకటేశ్వరరావు గారు ఇదే స్కూల్ పీఈటీగా కొన్ని వందల మంది క్రీడాకారుల్ని వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఖోఖో అథ్లెటిక్స్లో ఎంతోమంది తయారు చేశారు. వాళ్ళ సంస్కరణార్థం ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సహకారంతో ఈ 48 జూనియర్ ఇండస్ట్రీ కబడ్డీ ఛాంపియన్షిప్ను నిర్వహించడానికి కార్యక్రమం పూనుకుంది. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి 13 జిల్లాల కార్యదర్శులకు,
అధ్యక్షులకు, క్రీడాకారులకు, క్రీడాకారులకు, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికి కూడా మరొకసారి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క 48వ రాష్ట్ర స్థాయి బాలబాలికల పోటీలు ఇక్కడ మన రాష్ట్రం తరఫున బాలురు మరియు బాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతున్నది. బహుశా ఈ ఎంపికైనటువంటి జట్లు మనము 48వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను కూడా మనం నిర్వహించేదానికి కావలి పట్టణంలో, నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో నిర్వహించేదానికి చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేసినారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున పేరు కోరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి నెలలో శుక్లపక్షం కృష్ణపక్షంలో ఏకాదశి తిథి వస్తుంది. వాటి ప్రకారం ఏడాది మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. అయితే వీటిలో కొన్నింటికి మాత్రం ప్రత్యేకత ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి పిలుస్తాం. అంటే ఆ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. అదేవిధంగా కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తరాన ఏకాదశిగా పిలుస్తారు. అంటే ఆ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రను ముగిస్తాడన్నమాట. ఇక ధనుర్మాసంలో మకర సంక్రమణానికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఆ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, అందువల్ల దీన్ని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. వైకుంఠానికి ఉత్తర దశలో ఉన్న ద్వారం తెరుచుకోగానే శ్రీ మహావిష్ణువును చూడటానికి 3 కోట్ల మంది దేవతలు వేచి ఉంటారని, దీంతో ముక్కోటి ఏకాదశిగా పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఇక అనేక మంది ఆ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఉపవాసంతో జాగరణ చేసి హరినామ సంకీర్తన చేశారు. మరుసటి రోజైన ద్వాదశి రోజు ఉదయమే వ్రతాన్ని ముగించి భోజనం చేస్తారు. బ్రహ్మ నుదుటి నుండి రాలిపడిన చెమట బిందువు నుండి ఒక రాక్షసుడు జన్మించాడని, తాను ఉండటానికి నివాసం చూడాలని కోరగా ఏకాదశి రోజున బియ్యపు గింజలో ఉండమని బ్రహ్మ ఆజ్ఞాపించాడని, ఆ రోజున భోజనం చేయకూడదని, ఉపవాసం ఉండాలని మతగ్రంథాలు పేర్కొన్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కథనం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్యకోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామున భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ, అటు తర్వాత జపం, ధ్యానం. విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు, కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడు దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికా ఆశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు.
ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది. ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషట్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిన జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజన రుచి తెలుస్తుంది. గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తక దానం చేస్తారు. తల్లిదండ్రులు పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళితే వారి పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు సమగ్ర శిక్ష సీజనల్ హాస్టళ్లను సిద్ధం చేస్తుంది. 1 నుండి 10వ తరగతి వరకు చదువుకునే పిల్లల తల్లిదండ్రులు వలసలకు వెళితే వారంతా సీజనల్ హాస్టల్లో ఉంటూ చదువుకునే విసులుబాటు జిల్లా సమగ్ర శిక్షణ కల్పిస్తుంది. వారి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి వద్ద నుండే పాఠశాలలకు వెళుతూ చదువుకు ఆటంకం కలగకుండా జిల్లా సమగ్ర శిక్షణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పనుల కోసం జిల్లా నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారి సంఖ్య జిల్లాలో ఎక్కువగానే ఉంది. తల్లిదండ్రులు వలస వెళుతూ ఇంట్లోని ముసలివారి వద్ద విడిచిపెట్టడం జరుగుతోంది. వృద్ధాప్యంలో ఉన్నవారికి వారి మనవళ్ల సంతానం భారం కాకుండా ఉండేందుకు సీజనల్ హాస్టళ్లను సిద్ధం చేస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వలస వెళ్లే తల్లిదండ్రుల పిల్లలను గుర్తించడం జరిగింది. జిల్లాలో దాదాపు 5,000 మంది విద్యార్థులు ఉన్నట్లు సమగ్ర శిక్ష నుండి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రస్తుత కరోనా సమయంలో వలసలు పెద్దగా లేవంటూ కేంద్రం 1,234 మంది పిల్లలను ఫైనల్ చేసింది. ఈ నేపథ్యంలో వారి కోసం జిల్లాలో 26 సీజనల్ హాస్టళ్లకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ఏ ప్రాంతంలో వాటిని ఏర్పాటు చేస్తారో ఖరారు కానున్నాయి. జిల్లాలో తాజాగా ఏర్పాటు చేయనున్న 26 సీజనల్ హాస్టళ్ల నిర్వహణ బాధ్యతలను అక్కడి స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నారు. సీజనల్ హాస్టల్లో ఉండే ఒక్కో విద్యార్థికి నెలకు 1,000 రూపాయలు కేటాయించడం జరుగుతోంది. ఇక్కడ ఉండే విద్యార్థులకు ఉదయం టిఫిన్, రాత్రికి భోజనం పెడతారు. పాఠశాలలకు సెలవు అయితే మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడే పెడతారు. అంతేకాకుండా ఒక్కో హాస్టల్లో ఒక వాలంటీర్ను నియమించి వారి చేత పాఠ్యాంశాలు చెప్పించనున్నారు. 2021-22 విద్యా సంవత్సరం నందు సమగ్ర శిక్ష ఒంగోలు వారి ఆధ్వర్యంలో సీజనల్ హాస్టల్స్ 26 శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 26 సెంటర్స్లో 1,234 మంది విద్యార్థులు మన ఈ సీజనల్ హాస్టల్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటి యొక్క కాలపరిమితి వచ్చేసి 4 సంవత్సరాలు. ప్రతి విద్యార్థికి నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇవ్వబడుతుంది. ఒక్కొక్క సెంటర్ నందు మినిమం 40 మంది, మ్యాక్సిమం 50 మందికి ప్రవేశాలు కల్పించడానికి అవకాశం ఉంది. వీళ్లకు పాఠశాల జరిగే సమయంలో ఉదయం పూట టిఫను, సాయంత్రం పూట డిన్నరు పెట్టడం జరుగుతుంది. హాలిడేస్లో అయితే మధ్యాహ్నం భోజనము కూడా సరఫరా చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకి మార్నింగ్ స్టడీ అవరు, ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి. ఈ స్టడీ అవర్స్ని నిర్వహించేటువంటి బాధ్యత విద్యా వాలంటీర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విద్యా వాలంటీర్లకు నెలకు 7,000 రూపాయలు పారితోషికం ఇవ్వబడుతుంది. ఈ విద్యా వాలంటీర్లు డిఎడ్ కానీ బీఈడి కానీ చేయవలసినటువంటి అర్హత కలిగి ఉండాలి. అదే విధముగా వాళ్లకు ఒక కుక్కు, ఒక హెల్పర్గా 2 సహాయకులను తీసుకుంటాము. ఈ సహాయకులకు నెలకు 4,500 రూపాయల చొప్పున పారితోషికం అనేది ఇవ్వబడుతుంటుంది. తర్వాత సీజనల్ హాస్టల్కు సంబంధించినటువంటి నోటిఫికేషను 7/1/2021 మన దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది. ఈ సీజనల్ హాస్టల్ యొక్క అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ 17/1/2022. ఈ అప్లికేషన్లు సమగ్ర శిక్ష ఆఫీసు నందు ఇవ్వవలను. ఈ సీజనల్ హాస్టల్ బాధ్యత డిఆర్డిఏ మెప్మా వారు గుర్తించినటువంటి స్వయం సహాయక గ్రూపుల వారితో నడపబడటానికి కలెక్టర్ గారి అనుమతిని కోరి ఉన్నాం. అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఎంపీ మోగంట శ్రీనివాసులరెడ్డి మరోసారి గరం గరం అయ్యారు. మంగళవారం జరిగిన దిశ సమావేశంలో ప్రోటోకాల్పై అధికారులను నిలదీసిన మాగుంటకు బుధవారం కూడా అదే సమస్య ఎదురైంది. ఆయన పాల్గొన్న కార్యక్రమంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
స్వామి వివేకానంద జయంతి వేడుకలను స్థానిక కొత్తపట్నం బస్టాండ్ శివాలయం సెంటర్లో నిర్వహించారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ సెంటర్లో ఉన్న వివేకానందుని విగ్రహానికి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎంపీ మాగుంట, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. వేదికపై ఉంచిన ఫ్లెక్సీలో నలుగురు మంత్రులు ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించారు. అందులో ఎంపీ ఫోటో లేకపోవడంతో ఆయన అభిమానులు అధికారులను ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించరా అంటూ ఆయన అభిమానులు సభలోనే గందరగోళానికి తరలిపారు. దీనిపై ఎంపీ కూడా అధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లేదు లేదు, అవన్నీ కంప్లైంట్ అనేది ఏంటంటే దిశ కమిటీ మీటింగ్లో అధికారులు ఏమిటంటే సరిగా రెస్పాండ్ కానప్పుడు చేస్తామన్నాం. రోజు ఆయనకి లోక్సభ స్పీకర్కి చేస్తే అధికారులు వాళ్ళ పని కూడా జిల్లాలో వాళ్ళు చేయాలన్నప్పుడు అక్కడ చేయటంలో ఏదైనా లోపం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. లేదు, ఏం లేదు, అన్నీ మామూలు. అంటే మీటింగ్లో చెప్పాల్సిన విషయాలన్నీ కూడా ఆ దిశ కమిటీ ఎటువంటి పవర్ఫుల్ కమిటీ అనేది కూడా దాన్ని సౌకర్యంగా చెప్పడం కూడా జరిగింది. అధికారులందరూ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. అధికారులతో ఏంటంటే మళ్ళా ఎవరి క్వార్టర్కి మీటింగ్ అనేది కూడా పెట్టే ప్రక్రియ కూడా జరగబోతుంది కాబట్టి 2-3 నెలలకు ఒకసారి ప్రోగ్రెస్ జిల్లాలో జరుగుతున్నాయి కూడా. అంటే డిఆర్సీ మీటింగ్ అనేది మంత్రివర్యులు అందరూ ఉంటారు, అది కూడా పెట్టడంతో పాటు ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఆ పథకాలన్నీ కూడా సరిగా అమలవుతున్నాయా లేదా, వాటికి ఫలాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి చేయాల్సిన పనులన్నీ జరుగుతున్నాయా లేదా అవి మానిటరింగ్ చేసేసాయి ఆ మీటింగ్. అది దిశ కమిటీ మీటింగ్ చక్కగా ఇక 2-3 నెలలకు ఒకసారి కూడా ఆ మీటింగ్లు కూడా జరుపుకుంటూ అన్నీ కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమే ఆ దిశ కమిటీ. నాడు నేడు కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటికే మొదటి ఫేజ్లో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు అందంగా ముస్తాబయ్యాయి. నాడు నేడు సెకండ్ ఫేజ్ కింద మరికొన్ని పాఠశాలలను అభివృద్ధి చేస్తుంది. జిల్లాలో 298.6 కోట్ల రూపాయలతో పాఠశాలల్లో 1206 అదనపు తరగతి గదులను నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో పనులు సకాలంలో పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా సమగ్ర శిక్షణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలలను చూసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు అబ్బురపడేలా వాటిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో తరగతులకు కొరత వచ్చి పడింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులకు సరిపడేలా తరగతి గదులు ఉండేలా సమగ్ర శిక్ష చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో సెకండ్ ఫేజ్లో జరిగే నాడు నేడు పనులను పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ను సిద్ధం చేస్తున్నారు. ఈ కంట్రోల్ రూమ్లో 6 కంప్యూటర్లను ఏర్పాటు చేసి పనుల తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 10 రకాల కాంపోనెంట్ పనులను సమగ్ర శిక్షా ఇంజనీర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. స్టేట్ ఫస్ట్లో ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ఎక్కడాలని విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఒంగోలులో ఏర్పాటు చేస్తున్నాం. పనులకు సంబంధించి ఎక్కడైనా సమస్య ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ఇంకా పెయింటింగ్తో మనకు 4-7 కలర్స్ ఉన్నాయి. స్కూల్ యొక్క స్థలాలు కాస్త మనకు అన్యాక్రత అవుతున్నాయి. దాని స్ట్రెంత్ బట్టి ఒక స్కూల్ ఒక అదనపు ప్రకాశం జిల్లా సమగ్ర శిక్షణ అందు నాడు నేడు 2వ దశ పనుల కోసము కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. నాడు నేడు 2వ విడతలో మనకు 10 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 10 కాంపోనెంట్స్ కోసము మనము 6 కంప్యూటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను కమాండ్ కంట్రోల్ రూమ్కి తెలియజేస్తే దాన్ని త్వరితగతిన సాల్వ్ చేసేసి ఆ పనులను వేగవంతం చేయాలనేది ఈ కమాండ్ కంట్రోల్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ కమాండ్ కంట్రోల్ లోపను ఉపయోగించుకొని మనము మన జిల్లాని స్టేట్లోనే 1 పొజిషన్లో ఉండటానికి మా ఇంజనీర్స్ అంతా సాయశక్తులు పనిచేస్తూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేసే చివరి తేదీని ఆ శాఖ మరోసారి పొడిగించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు తుది గడువును 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఐటీ శాఖ తరపున వెబ్సైట్లో ప్రకటించారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా వివిధ నివేదికలను దాఖలు చేయడంలో జాప్యం జరుగుతుందని,
అందువలన మరోసారి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. ఇప్పటికే గత ఏడాది నవంబర్ వరకు పొడిగించిన గడువు తేదీలను 3 సార్లు పొడిగించింది. గత సంవత్సరం డిసెంబర్ చివరి వరకు 1 సారి, తర్వాత ఫిబ్రవరి 2022 వరకు 2వ సారి, తాజాగా మార్చి 15 వరకు ఆదాయ పన్ను వివరాలను దాఖలు చేసే గడువును పొడిగించింది. అనేక మంది పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను అనుసరించి ఆదాయ పన్ను శాఖ తాజాగా మార్చి 15వ తేదీని గడువుగా ప్రకటించింది. నగరంలోని లాయరుపేట శ్రీ చిట్టి ఆంజనేయస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఆంజనేయస్వామివారిని పుష్పాలంకరణతో తీర్చిదిద్దారు. దేవాలయంలో ముక్కోటి సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నగరంలోని మంగమూరు డొంక మర్రిచెట్టు వద్ద గల శ్రీ రాధా గోవింద నిలయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేకువజాము నుండి మంగళహారతి, సత్సంగ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాధాగోవిందునికి విశేష పుష్పాలంకరణ చేశారు. రాధాగోవింద ఆలయంలో హరే రామ హరే కృష్ణ భజనలు కీర్తనలు జరిగాయి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి రాధా గోవింద రాధే జయ రాధా గోవింద రాధా గోవింద రాధే. ప్రేమానంది హరి బోల్ హరి బోల్ హరి బోల్ జయ శ్రీ శ్రీ గురు గౌరాంగ గాంధర్విక గిరిధారికి జయ శ్రీ మధురానాథ్ దాస్ బాబాజీ. కార్పొరేషన్ కార్యాలయంలో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్ల నుండి స్పందన కొరవడింది. గత పాలకులు చేయించిన పనులకు ఇంతవరకు బిల్లులు చెల్లింపు పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్లు లబోదీబోమంటున్నారు. ప్రస్తుతం 8 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలువగా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో కాంట్రాక్టర్లలో నెలకొన్న అనాసక్తత వ్యక్తమవుతుంది. అద్దంకి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని షాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. నగర పంచాయతీ పరిధిలోని రామ్నగర్ పెట్రోల్ బంకు వద్ద నుండి నల్లవాగు వరకు ప్రధాన రహదారిలో సెంటర్ లైటింగ్ ఏర్పాటుకు నిర్వహించిన భూమి పూజలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయం నుంచి కన్యకాపరమేశ్వరి దేవాలయం సమీపం వరకు ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ను ప్రారంభించారు. బంగ్లా రోడ్ నుంచి భవానీ సెంటర్ వరకు నామ్ రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న ఫుట్పాత్ నిర్మాణం, నగర పంచాయతీ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న పే అండ్ యూజ్ టాయిలెట్స్ను పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ భవానీ సెంటర్ నుంచి దర్శి రోడ్డు వరకు కూడా అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమాల్లో చైర్పర్సన్ ఎల్ ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్ దేశ పద్మేష్, కె అనంతలక్ష్మి, కమిషనర్ ఫజలుల్లా, వైసీపీ యూత్ అధ్యక్షుడు అవిసన ప్రభాకర్ రెడ్డి, గూడా శ్రీనివాసరెడ్డి, సురేష్, భువనేశ్వరి, హుస్సేన్ బాషా, మాదాల రామాంజనేయులు, కనుమర్లపూడి శ్రీను పాల్గొన్నారు. దర్శిలోని శ్రీ సీతారామస్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. తెల్లవారుజాము నుండే వేద పండితులు శ్రీ సీతారామస్వామివారి విగ్రహాలను అలంకరించి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కల్వకొలను చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను అభిషేకాలను చేపట్టారు. ఏకాదశి ఇవాళ ముక్కోటి ఏకాదశి. ఈ రోజున సీతా లక్ష్మణ భర్త శక్తి హనుమ సమేత రామచంద్ర స్వామివారి దేవస్థానం మీద స్వామివారి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాతకాలాన్ని స్వామివారికి విశేషాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత స్వామివారికి శాస్త్రనామాచరణ అష్టోత్తర సకరామూలి పూజ ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్ జిల్లాల కబడ్డీ టోర్నమెంటు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు విజయనగరం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు బాలుర జట్లు, గుంటూరు, విజయనగరం, ప్రకాశం, కర్నూలు జిల్లాల బాలికల జట్లు తలపడ్డాయి.
ప్రారంభంలోనే అత్యంత ఉత్సాహంగా కబడ్డీ క్రీడాకారులు ఆడారు. క్రీడలను తిలకించేందుకు వచ్చిన ప్రేక్షకులతో గ్యాలరీలు నిండిపోయాయి. అగ్ని ప్రమాదంలో నీటి సరఫరా చేసే పైపులు దగ్ధమయ్యాయి. స్థానిక పంచాయతీరాజ్ కార్యాలయ ఆవరణలో కాంట్రాక్టర్ ఉడుమల కోటిరెడ్డికి చెందిన నీటి సరఫరా పైపులు ఉంచారు. మార్కాపురం పట్టణం నుండి జిల్లా వైద్యశాలకు సాగర్ నీటిని సరఫరా చేసే పనుల కోసం వాటిని కొనుగోలు చేసి అక్కడ భద్రపరిచారు. ఆకస్మికంగా అక్కడ మంటలు చెలరిగి పైపులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ మేరకు సుమారు 10 లక్షల రూపాయల మేర నష్టం జరిగింది. ప్రమాద వార్తను తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన కారుసాల ఆదిలక్ష్మిపై అదే గ్రామానికి చెందిన అగ్రకులస్తులు దాడి చేయటాన్ని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురాం ఖండించారు. దాడి చేసిన నిందులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని మీడియాకు తెలిపారు. ఆదిలక్ష్మిపై దాడి చేసిన తిరుపతిరావు సుబ్బారావు కొండయ్యపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వి బాలకోటయ్య, సిఐటియు కార్యదర్శి ప్రతాప్ కుమార్, కేవీపీఎస్ నాయకులు డేవిడ్ రోషయ్య పాల్గొన్నారు. గ్రామంలో దళిత మహిళ, దళిత కుటుంబం అయినటువంటి ఆరుసాల ఆదిలక్ష్మి అనే ఆమె కుటుంబాన్ని సందర్శించడం జరిగింది. సందర్శించడానికి గల కారణం ప్రధానంగా ఒకటే, ఆమె గత 20 సంవత్సరాల నుంచి ఈ కుంకామర్రు గ్రామంలో 445/7/8 సర్వే నెంబర్లో ఆమె అసైన్మెంట్ భూమిని గత 20 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటా ఉంది. కానీ సాగు చేసుకున్నటువంటి భూమి తనది కాదు అనే విధంగా నేటికి కూడా ఆ భూమిలో పంట పండించుకుంటా ఉంది ఆమె. కానీ ఇది కొద్దిమంది అగ్రకుల పెత్తందారులు తమ కాజేయాలనేటువంటి ఉద్దేశంతో, దురుద్దేశంతో ఆమెని గత వారం రోజుల క్రితం కొట్టడం కూడా జరిగింది. కొట్టినటువంటి విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చేమకుర్తి మండలంలోని గోనుగుంట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రదోషకాలంలో ఆలయ ప్రధాన అర్చకులు హనుమాన్ ప్రసాద్, పంచామృతాభిషేకాలు ప్రత్యేకంగా అలంకరించి నిర్వహించి భక్తులకు ఉత్తరద్వారం దర్శనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ సిబ్బంది, చక్రవర్తి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
पदे अमृतस्य धारा बहुधा दोहमानं चरणं मे लोके सुभितां दधातु। 1416 సంవత్సరాల క్రితం వెలిసిన దేవస్థానం ఇది। అప్పటి నుంచి ఇప్పటిదాకా అఖండమైనటువంటి జరుగుతున్నది। ప్రస్తుతం అఖండమ ఆవనీతో జరుగుతున్నది। రాత్రిపూట నివేదన కూడా ఉంటున్నది। కాబట్టి ఇది ఒక క్షేత్రంగా గతంలో జరుగున్నది। ఈ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్స్ కు వచ్చిన తర్వాత 60 టెంపుల్ గా దరగపోవడం వల్తో భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి పండగ ముందు రోజు జిల్లా వ్యాప్తంగా వర్షం పడింది। ఒంగోలు నగరంలో తెల్లవారుజాము నుండి వర్షం కురుస్తూనే ఉంది। మధ్యాహ్నం కొంతసేపు తెరిపిచ్చింది। వాతావరణం మేఘావృతమైంది। పశ్చిమ ప్రాంతం ఎర్రగొండపాలెం నియోజకవర్గంతో పాటు పలు చోట్ల వర్షం కురిసింది। జిల్లా కేంద్రం ఒంగోలులో అకాలంగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి। కన్నూలు రోడ్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలిగింది। కన్నూలు రోడ్లో ఆకస్మికంగా కురిసిన వర్షం ధాటికి ప్రజానికం తడవకుండా దుకాణాల పంచన చేరారు। కొరిసిపాడు మండలం మేదరమెట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు జరిగాయి। భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు। వేకుజామ నుండి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు తరలి వచ్చారు। ఆలయ అర్చకులు హైగ్రీవాచార్యులు ముక్కోటి ఏకాదశి విశిష్టతను తెలిపారు। త్వరితగతిన ఈ విధంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేది ఈరోజు సుమారుగా ఇప్పటికీ 1500 ఏకాదశి అన్నీ కూడా ముఖ్యమే। దానిలో ఉత్తమమైనటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలందరూ కూడా చేరి ఉండగా ఈ యొక్క విష్ణుమూర్తిని వైకుంఠంలో బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు। ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్న భక్తులు మాతృమరణాలను పూర్తి స్థాయిలో అరికట్టాలని అధికారులను ఆదేశించిన టిఎస్ చేతన్, తల్లులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని సూచించిన జేసీ, జగనన్న టౌన్షిప్ మధ్యతరగతి కుటుంబాలకు గొప్ప వరమన్న కందుకూరు శాసనసభ్యులు మారుగుంట మహీధర్ రెడ్డి, కందుకూరు లేఅవుట్లపై సమీక్షించిన మహీధర్ రెడ్డి।